ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్ట్ బకింగ్హామ్ కెనాల్ మ్యాప్ ద్వారా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వివరాలు సేకరించారు. మంత్రులతో పాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బేద మస్తాన్రావు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫోర్ నైన్టీ కోర్స్ ఇచ్చారు సార్ లాస్ట్ టైం ఎస్టిమేషన్ 400 కోట్లకి. ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాలు బలబంద్ కాదు కానీ హ్యావ్ సీన్ 2000 ఎకర్స్ ఇన్ కరేట్ సీ ఫ్రెండ్ 2000 ఎకరం చూసిపోయి ఉండాలి. ఈ సెట్ ఇట్ ఈస్ నీడెడ్ యాజ్ అన్ ఆన్సరీ టు ది పోర్ట్ అది ఏమవుతుందంటేనా ది నెక్స్ట్ సెట్ ఇప్పుడు ఒకవేళ ఎల్ఎన్జి టెర్మినల్ కింద పెట్టాలనుకుంటే ఈ ప్యానాక్స్ వెజల్స్ అనేది కొంచెం డీప్ ట్రాఫిక్ డీప్లో వస్తాయి. అవి ఒకవేళ ఆ ప్రపోజల్ కానీ చేయగలిగితే అంటే బేసిక్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ షిప్పింగ్ లైన్స్ ఆర్ కమింగ్ అప్. బట్ ఇఫ్ ఎల్ఎన్జి టెర్మినల్స్ కానీ ఇవ్వగానే వచ్చిందంటే దెన్ అది కూడా టేకప్ చేసుకొని అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది కూడా ఏమవుతుందంటే రామాయపట్నం ఇస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ పార్ట్ మన ఇండియన్ నేవల్ పోయి డిఫెన్స్ స్టేషన్ కూడా ఇక్కడ ఉండిపోతుంది. మనం 3 బర్త్స్ ఇక్కడ ఇవ్వబోతాం అన్నమాట. మేమంటుంది ఇప్పుడు కరేట్లో చూసిన దగ్గర అది ఇమీడియట్ సీ డెప్త్ ఎక్కువ. అవును మ్యామ్. అందుకని అక్కడ 2000 ఎకరాలు ఇంత R&R ఉండొద్దు. దాంట్లో R&R 0 R&R 0 అందుకని అక్కడ 2000 ఏకర్స్ చూసి వచ్చాను. నేనంటుంది దట్ విల్ బి నెక్స్ట్. రెండోది ఏంటంటే మెయిన్ మాకుండే మన్నేర్ రివర్ మౌత్ అక్కడ కానీ సిల్టింగ్ జరుగుతుంది. సిల్టింగ్ లేదు అక్కడ. అక్కడ సీ డెప్త్ చాలా ఎక్కువ. జనరల్గా ఇది మౌత్ రివర్ మౌత్ ఉంటే సిల్టింగ్ ఎక్కువ లేదు. పైన మాకు నెంబర్ ఆఫ్ చెక్డామ్స్ ఉంటాయి కాబట్టి ఫ్లోని ఎంత మనకి ఎంత ట్రాఫిక్ ఉండొచ్చు ఎంత డెప్త్ ఉండొచ్చు డెప్త్ ఇమీడియట్ డెప్త్ మోర్ దాన్ 12 ఫీట్ పైన దగ్గరలో ఆయన ఒక ఎక్స్పర్ట్ వచ్చారు చూసి చాలా ఫోటోలు అని చెప్పారు. నేను యాక్చువల్గా సార్కి అందరూ చెప్పింది ఈ 5200కి ఆ 2000కి అంతా ఒకేసారి ఇచ్చేస్తే నోటిఫికేషన్ ఒక పేజ్లో వెళ్తుంది. అది కరేడ్ అంటే ప్రభు మండలం లేదు.